अय्या नरसिंह गारु तमर संगीत साधन ग्रामంలో విద్వంసం సృష్టిస్తుంది చుట్టుపక్కల గ్రామాలన్నీ మన గ్రామాన్ని వెలివేసాయి గ్రామ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని తమరి సంగీత సాధన కొంతకాలం ఆపాలని మా అందరి మనవి మా వంశ పారంపర్యంగా వస్తున్న సంగీత సాధనని మీరంతా అవమానిస్తున్నారు అమ్మమ్మ ఎంత మాట ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ తమలాంటి విద్వాంసులు ఈ ముల్లోకల్లో ఎక్కడ వెతికినా కనిపించరండి అవును అవును అందులో సందేహము లేదు అవునండి తమరి శక్తి మాకు తెలియంది కాదు ఆహా కానీ పామర్లకు ఏం తెలుసుండి పాండిత్యం చిన్న పిల్లలు ఉన్నారు కాస్త దయ చూపగలరా అయ్యగారు దయచేసి మీ సంగీత నాపుతారా నరసింహం గారు మీరు మీ సంగీత సాధనని ఊరి బయట అది కూడా పగటిపూట మాత్రమే చేసుకోవాలని మా అందరి మనవి అవును తాతగారు మీ సాధనని ఊరు బయట చేసుకుంటారా సరే కానివ్వండి నన్ను సంగీత సాధన చేసుకోనివ్వాలే గాని నేను నరకానికి పోవడానికి కూడా సిద్ధమే ఇక మీరు వెళ్ళి రండి అందరూ పదండి పదమ్మ దీనికి సరైన పరిష్కారం మా తండ్రి గారే చూపించగలరు తండ్రి శంకర పాహిమాం పాహి పాహిమాం పాహి మీ తాతల కాలం నుండి మీ సంగీత రోదన భరించలేకపోతున్నాను రా
ప్రణామములు దేవా ప్రణామములు. విధాత, ఒక మానవుడు తన పేవస్థగానంతో ఈ ప్రకృతిని ప్రణయతాండవం చేస్తున్నాడు ప్రభు. అవును దేవా, సమస్త జీవజాలం భయంతో వణికిపోతుంది. ప్రభు వింటున్నారా, ఒకే ఒక్కడు నరమేధాన్ని సృష్టిస్తున్నాడు. ఒక మానవ లోకమే కాకుండా ముల్లోకాలన్నీ విలువెల్లాడిస్తున్నాడు దేవా. ఆ మానవాదమైన గార్ధాపస్వరంలో రాక్షసాంశ దాగుంది స్వామి. అవును ప్రభు, వాడి కఠోర సంగీత సాధన విని తట్టుకోగల శక్తి ముల్లోకాల్లో ఎవరికీ లేదని, త్రిమూర్తులు తప్ప వాడిని ఎవ్వరూ ఆపలేరని సర్వలోక జనులు ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ఒక్కొక్కసారి విధిరాత కూడా వికటించి నరసింహుడు లాంటి లోకకంఠకుడు కూడా పుడుతూ ఉంటాడు. విధిరాతను తలపై రాసింది తమరే కదా ప్రభు. అవును, నరసింహుడు అకారణ జన్ముడు, కాలకూట విషయాన్ని కంఠాన ధరించి పుట్టినవాడు. పరమశివుని కంఠంలో ఉన్న కాలకూట విషమా? అవును, కాలకూటమే. నీలకంఠుడి కాలకూటాన్ని సామాన్య మానవుడు ధరించడం సాధ్యమా? భోలా శంకరుడి భక్తులకు అసాధ్యము కానిది లేదు. పూర్వకాలంలో భస్మాసురుడు, హిరణ్యకశపుడు, రావణాసురుడు ఇలా ఎందరో శివభక్తులు సృష్టి గమనాన్ని శాసించారు. మీరు చెప్పింది అక్షరాల నిజం ప్రభు, కానీ రాక్షసులంతా లోక కళ్యాణం కోసం ఉదింపబడ్డారు. కానీ మానవుడు ఆ రాక్షసుల కంటే ఘనుడు, అంత తేలిగ్గా లొంగడు. నరసింహుడికి ఈ లోకాన్ని హింసించగల శక్తి ఎలా వచ్చింది ప్రభు? ఈశ్వరుని కటాక్షం వల్ల. కొన్ని సంవత్సరాల క్రితం పరమేశ్వరుడు అమరావతిని సందర్శిస్తుండగా శంబరుడనే గాయకుడు గాన సాధన చేస్తుండేవాడు. శంబరుడి గానానికి మెచ్చిన ఈశ్వరుడు, నీ తపో భక్తికి మెచ్చి నీకు వరమిస్తున్నాను, ఏం వరం కావాలో కోరు. అందుకు ఆ మూర్ఖుడు నారదుని వీణను, తుమ్మురుని గాత్రాన్నో కోరుకోలేదు. అందుకు బదులుగా, పరమేశ్వర నీకు అత్యంత ఇష్టమైన దాంట్లో భాగమివ్వు అన్నాడు. పరమేశ్వరుడు ముందు వెనక తన కంఠసీమలో ఉన్న కాలకూట విషయాన్ని శంబరుడికి కానుకగా ఇచ్చాడు. ఆనాటి నుండి అమరగాయకుడైన శంబరుడు గానకీచకుడయ్యాడు. ఆ శంబరుడి వంశంలోని 7వ తరం వాడే ఈ నరసింహుడు. పోనీ అతడు మంచి గాయకుడయ్యే వరమైన ఇవ్వచ్చు కదా స్వామి. అది అసంభవం, నరసింహుడు గాయకుడు కాలేడు. ఎంత ప్రయత్నించినను ఉన్నావా అసలున్నావా అనే పదాలతోనే పరమపదాన్ని వెంటాడతాడు. ఇది నరసింహుని వంశానికి శాపమా వరమా దేవా? శాపంగా మారిన వరం. మరి దీనికి పరిష్కారం? లోక కళ్యాణమే. అంటే ఆ శ్రీ మహావిష్ణునే శరణ వేడుకోవాలా స్వామి? శ్రీహరి కలియుగాంతం వరకు తిరుమలలోనే కొలువై ఉంటాడు. గాన విపత్తు నుండి లోకాలను కాపాడే నాథుడేలేడా స్వామి? పరమేశ్వరుడున్నాడు, కైలాసం వెళ్ళి ఆయనను ప్రార్థించండి. పితామహ, శరణు శరణు, శరణు శరణు. కుమారా, ఒక మానవ అధముడు స్వర్గలోకాన్నే వణికిస్తున్నాడు, నువ్వే మమ్మల్ని రక్షించాలి. ఇప్పుడే ఆ నరసింహుడి జన్మ వృత్తాంతాన్ని ఆకాశ దేవతలకు వివరించాను. మళ్ళీ నీకు చెప్పే ఓపిక నాకు లేదు. ఆకాశ దేవతలారా, ప్రభు ఇంద్రుని కూడా కైలాసమునకు తీసుకువెళ్ళండి, ఇక మీకు ఆ ఈశ్వరుడే దిక్కు. చిత్తం ప్రభు.
దేవ శరణు శరణు, పరమేశ్వర శరణు శరణు. వచ్చావా మహేంద్ర, నువ్వింకా రాలేదేంటా అనుకుంటున్నాను. భూలోకంలో ఎవరు తిరుగుబాటు చేసినా ముందుగా బొప్పు కట్టేది నా తలకేగా తండ్రి. మహేంద్ర, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు విసురుతారు, ధనం ఉన్న చోటే దొంగలు దూరుతారు, ఇది లోకరీతి. అయినా స్వర్గంలో సర్వసుఖాలకు అలవాటు పడ్డవాడు. నరసింహుడి కఠోర జ్ఞాన సాధనకి నీ తల బొప్పి కట్టడంలో వింతే ఉంది. నారదా, ఆపదలో ఉన్నవాణ్ణి ఆట పట్టించటం, ఏడుస్తున్నవాణ్ణి చూసి నవ్వటం నీకు అలవాటేగా? నారాయణ నారాయణ మహేంద్ర, నీ నాలుక్కి నరవే లేదయ్యా. ఉంటే ఉంది, లేకపోతే లేదు. కాస్త మా గోడు పరమేశ్వరుడితో వెళ్ళబోసు ఊరిస్తావా లేదా? వెళ్ళబోసుకో వెళ్ళబోసుకో, మధ్య నాదేం పోయింది? దేవాది దేవా, ఆప్తజన రక్షక, ఎలాగైనా నువ్వే మా స్వర్గాన్ని ఈ నరసింహం బారునుడి కాపాడాలి. అవును దేవా, నరసింహుని హింసపరచడం మా శక్తికి మించిన పని. లొట్టిపెట్టలా వాడు గీ పెడుతుంటే మా తలలు పగులుతున్నాయి ప్రభు. అది మాత్రం నిజం మహాదేవ. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు, కాని తమ అనుమతి లేకుండానే ప్రకృతినే తలకిందలు చేస్తున్నాడు ఒక మానవుడు. సృష్టిలో గది తప్పటం విధి విలాసం. నరసింహుని కంఠంలో ఉన్న కాలకూటమే ఈ విధ్వంసానికి మూలం. నరసింహుడు కేవలం నిమిత్త మాత్రుడే, కాని వాడి ధాటికి నిలిచి బతకటం మా తర్వా స్వామి. అవును ప్రభు, రోజు రోజుకి వాడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి ప్రభు. మహేంద్ర, పోనీ రంభావు రోజులు పంపించలేకపోయావా? సమస్య తీరిపోయి ఉండేది. తిలోత్తమ కాళ్ళు కూడా పట్టుకున్నారు, కానీ ఆ దేవవేశ్యులంతా నరసింహం పేరు చెబితేనే హడలిపోతున్నారు. పరమేశ్వర, పాపపుణ్యాలకు అతీతంగా అందరూ నశించిపోతున్నారు. అవును దేవ, తక్షణం అతని గాన సాధన ఆపించాలి. అవును దేవ. కాలకూట విషయం పాపపుణ్యాలకు అతీతం, దహించడమే దాని లక్ష్యం. మరి దహించుకుపోతుంటే ఆ మంటలు ఆర్పేయకుండా తమరిలా యోగముద్రలో కూర్చుంటే ఎలా స్వామి? నారద, మేవే ఊరికినే కూర్చోలేం. ఇంతకాలం నరసింహుని గాన సాధన వాయిదా వేస్తూ వచ్చాం. చిన్నతనంలో చదువు మీద, యుక్త వయసులో పెళ్లి మీద అతని జాతిని మళ్లిస్తూ వచ్చాం. మరి హఠాత్తుగా ఈ సంగీత సాధన ఎందుకు మొదలెట్టాడు స్వామి? నరసింహుని తండ్రి చనిపోతూ ఏనాటికైనా గొప్ప గాయకుడు కావాలని అతనితో ప్రమాణం చేయించుకున్నాడు. హతవిధి ఇప్పుడేమిటి సాధనం? తమరేమీ చేయలేరా దేవా? నేను అదే ఆలోచిస్తున్నాను. ఆదిదేవుణ్ణి ఆలోచింపు చేస్తున్న ఆ నరసింహుడు నిజంగానే కారణజన్ములు స్వామి. అవును, అతని వంశస్థులంతా కారణజన్ములే. నారాయణ నారాయణ, ఆ మిగతా ఘనులు ఏం ఘనకార్యాలు చేశారు స్వామి? అతని ముత్తాత ఒక రాజ్యసభలో గొంతు విప్పగానే పాప ఆ రాజు మతి చెల్లించారు. ఇక ముత్తాత తాత ప్రభు తమరు ఏమీ అనుకోనంటే నాదో చిన్న సలహా. అనుకోను, చెప్పు. మీ త్రిశూలంతో అతని తలను ఉత్తరించండి. అది అసంభవం. నరసింహునికి అకాల మృత్యువు లేదు, అతను చిరంజీవి. వాడు చచ్చే వరకు మమ్మల్ని చంపుతూనే ఉంటాడా స్వామి? అది కాలమే నిర్ణయించాలి. లేదు, అతని గాన సాధన విరమింపజేసే ప్రయత్నం చేస్తాను, కానీ ఫలితంపై ఆశలు పెట్టుకోవచ్చు. చిత్తం పరమేశ్వర. నారా నారా.